కార్యములు ఈ యొక్క ప్రోగ్రాములో ప్రతి యువతి యువకులు దేవుని యొక్క ప్రత్యేక అనుభూతిని పొందాలని మీరు మా కోసం మా ప్రతిమ కోసం ప్రార్థన చేయాలి అని నేను ప్రత్యేక కోరుతున్నాను. ప్రార్థన చేస్తారా? మీరు ఎలా ఉన్నారు? ఆకలితో ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆకలితో ఎంతమంది ఉన్నారు? నేను ఆకలితో ఉన్నాను. మీరు ఆకలితో లేరా? ఆకలితో ఉన్నారు కానీ సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా పళ్ళు చూపిస్తున్నారు. చాలా సంతోషం నాకు కూడా. తిరంగు రోజులు యొక్క వడకమ్మలో పాల్గొన్న తర్వాత ఒక ఆంతరిక సంతోషము నేను పొందాను, ఒక ప్రత్యేక అనుభూతిని నేను పొందాను అని అనుకునేవాడు, ఆ ఒక ప్రత్యేక అనుభూతిని పొందినవాడు ప్రత్యేకముగా ఆరాధన మొత్తం పాల్గొనే ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు పొందిన ఒకవేళ నువ్వు ప్రత్యేక అనుభూతిని పొందినటువంటి వారు ఒకసారి గుడి చేయి పైకెత్తండి. ప్రత్యేక అనుభూతిని పొందిన వాళ్ళు ఎంతో మందిని ప్రభు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారు, దివ్యకార్యమూర్తి భక్తులారు, ఈ మూడో రోజుల్లో అతి ముఖ్యమైనటువంటి పరిశుద్ధమైన సమయంలో ప్రార్థనలు, దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకోవడం, దేవుళ్ళు లీనం కావడం, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం, ఏ విధంగా శక్తిని పొందుకుంటాం, ఆ ప్రార్థన ద్వారా దేవుడే స్వయాన మనందరినీ తట్టబోచున్నారు, తాకబోచున్నారు, అడిగినవి ఇవ్వడానికి సిద్ధమవుతారు అని మంచి వాక్యం ద్వారా మన గురువులు మనందరికీ ప్రబోధించినారు. నేను అడగాలనే ఈ యొక్క ప్రోగ్రాంకి అంగీకరించడమే కాదు, మన కోసం ప్రార్థన చేసినటువంటి క్లరేషన్ బృందానికి చెందినటువంటి ఫాదర్ సంతోష్ గారు, ఫాదర్ మార్టిన్ గారు తర్వాత వల్ల బృందానికి ఈ రోజున ప్రత్యేకంగా నా తరఫున, మన పుణ్యక్షేత్రం తరఫున, మీ తరఫున వందనాలు అభినందనలు తెలియచేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. కాబట్టి మన యొక్క వందనాలను తెలియచేద్దాం. ఫాదర్ గారు ఒకసారి స్టేజ్ ముందుకు వచ్చినట్లయితే ఇది ఒక అవకాశంగా పరిగణించుకొని వారిని సన్మానించడం, ఈ సన్మానం ద్వారా దేవుడు ఇంకా వారిని తన వాక్యంలో, వాక్యం ద్వారా ఎంతోమంది ప్రభు చెంతకు చేరాలని కూడా ప్రార్థన చేద్దాం. మన మోసెస్ మాస్టర్ గారు, తర్వాత జాకోబ్ మాస్టర్ గారు, బాలస మాస్టర్ గారు ముందుకు వచ్చినట్లయితే ఫాదర్ గారిని షాల్వతోటి సన్మానించుదాం. తెలుసు మన సంఘ పెద్దలంతా వంట వార్పులతోటి తర్వాత అరంజేయడం తీసుకున్నారు. ఎవరైనా సంఘ పెద్దలు ఉన్నట్లయితే ముందుకు రండి. అంతోని గారు అక్కడ కూర్చున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే ఒకసారి ముందుకు వచ్చినట్లయితే మన పుణ్యక్షేత్రం ఏమంటుంది ఫాదర్ గారికి అందజేద్దాం. సంఘ పెద్దలు రండి ముందుకి. ఇంకెవరు లేరా? ఇంకా ఇద్దరు ముగ్గురు రండి. త్వరగా త్వరగా వచ్చి ఒక మెమంటను ఫాదర్ గారికి అందించవలసింది కోరుచున్నాను. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దివ్యకార్యం పొంది ప్రభు మన ఫాదర్ గారికి తోడుగా ఉండాలని ప్రార్థించేద్దాం. అలాగనే ఫాదర్స్తో కలిసి విచ్చేసినటువంటి యవనస్తులు, మరి ముఖ్యంగా దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవుని యొక్క సేవలో ఎదగాలన్న తపనతోటి ఉన్నటువంటి బ్రదర్ అభి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇంకా తరిపేదులను ఉన్నారు కాబట్టి బ్రదర్ గారు దేవుని యొక్క పవిత్రాత్మ అనుగ్రహాలను పొందుకుంటూ ఇదిగో ఒక మంచి గురువుగా అభిషేకింపబడాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేద్దాం. లేడీస్ మరీదలకు చెందిన వాళ్ళు ఉన్నట్లయితే రండి తొందరగా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఇంకెవరన్నా ఉన్నారా? మరి దర్మంలో రండి. సరే, వచ్చి మన మేమంటున్న బ్రదర్ గారికి ఇచ్చి దేవుని యొక్క దీవెలు ఆయనకు తోడుగా ఉండాలని మరి సార్ కోరుకుంటున్నాను. బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ ఓకే సరిగ్గా టీ చెప్పండి, పట్టండి. ఇప్పుడు వచ్చింది ఒకసారి ఫోటో అంటే తీసుకో. తరువాత ఒక సామాన్యుడి జీవితాన్ని జీవిస్తూ గుడికి వచ్చి దేవుని కోసం కొద్ది గొప్ప త్యాగం చేసినట్లయితే, చిన్న వయసులో ఉన్నప్పటికీ ఆ అమ్మాయిని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారో అలాంటి ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి యూత్ అమ్మాయిలు ఒకసారి ముందుకు రండి. ఎవరైనా ఉన్నారు యూత్ వాళ్ళు? 14, 17, 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఒకసారి రండి, తొందరగా రండి. తొందరగా వచ్చి ఈ యొక్క మేమాటని ఇవ్వాల్సిందిగా కోరుచిన దేవుడు విజయని అద్భుత రీతిన మా మధ్యకి ఎంతో మంది గురువులు వచ్చారు, బంధువులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, కుటుంబ సభ్యులు వచ్చారు, వీరంతా కలిసి ప్రభువా మరి మేము ఎంతో సంతోషంగా ఆనందంగా ఘనంగా మీ యొక్క మహోత్సవాన్ని కొనియాడుచు ఉన్నాం ప్రభువ. మరి అన్ని దానముల కంటే అన్నదానం అని గొప్ప ఆ యొక్క ఆలోచన ప్రభువ మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రేరేపించబడి మరి సహకరించిన వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మేము పూజించే ఈ యొక్క ఆహారం ద్వారా మేము ఎంతో శక్తిని బలాన్ని పొందుకుంటూ అనుదిన జీవితంలో కష్టపడి పనిచేసుకుంటూ నీ ప్రేమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని కానాపల్లి విందులు ఏ విధంగా మీరు అద్భుతాలు చేస్తారు అలాంటి అద్భుతాలతో కూడిన జీవులు మా మీద కురిపించండి. ఆకలితో ఉన్నవారికి 5,000 మందికి ఆహారాన్ని అందించిన ఓ ఏసయ్య, జీవం గల ఏసయ్య, ఆ జీవంతో కూడినటువంటి జీవులు మా మీద కురిపించమని ఇక్కడ పూజించుండగా పాటలు పాడుచుండగా ప్రార్థన చేసుకుని చుండగా నీ నామానికి గౌరవం కలిగించేయమని మా నాథుడు లోకరక్షకుడు ఏసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి. అందరికీ వందనాలు తెలియజేస్తూ క్రమ పద్ధతిలో భోజనాలు చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నా. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. కోలాటం వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి పిల్లలతో సిద్ధపడి ఉండవలసిందిగా కోరుచున్నా. కూరేటి జగపతిరావు, కూరేటి సునీత, కూరేటి ఇంద్రశేఖర్, కూరేటి మహుతారేష్మ వీరిని వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని చెప్పి 516 రూపాయలు ఏసు దివ్య కారణం తిరిగి బహుమానంగా ఇచ్చి చందాగా ఇచ్చి వారి కుటుంబాన్ని ప్రార్థించమని అడుగుతున్నారు. అట్లాగే కర్ర జ్ఞాన విశేషరావు గారు, జ్ఞాన సుజాత, జ్ఞాన జహ్నవి, జ్ఞాన సాహితి వీరు 1500 రూపాయలు దివ్య పది పూజ సమర్పించి వారి కుటుంబం కోసం ప్రార్థించాలని చెప్పి కోరుతున్నారు. గూటాల రమేష్ గారు వార్డు మెంబర్, 2 ఆయిల్ టిన్స్ ఇచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించాలని వారి కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నా. భోజనాలు చేస్తూ మన పిల్లలు వేసేటువంటి ఈ యొక్క నృత్యాన్ని కూడా తిలకించండి. అంతేకా తొందరపడిన అవసరం లేదు, ఎవ్వరు నిలబడిన అవసరం లేదు, కూర్చోండి. కొంచెం సహనము ఓపిక ఉన్నట్లయితే అందరూ ప్రశాంతంగా ఆనందంగా భోజనం చేయవచ్చు. కాబట్టి వెనక కూర్చొని తొందర భోజనం చేయమని మాత్రం చెప్పగాకండి. నిదానమే ప్రధానం కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుచు ఉన్నాను.
Thank you.